సిఐడి పై మీడియా ముందు మండిపడ్డారు జూనియర్ ఎన్టీఆర్ అసలు CID అంటే ఎవరు కనీసం గౌరవ మర్యాదలని కూడా అందించాలని తెలియనటువంటి వాళ్ళ చదువు సంధ్యలు లేనటువంటి లేదంటే కళ్ళుకు కనిపిస్తున్న వాటిని నమ్మలేనటువంటి వ్యక్తుల ఎవరో ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ల అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు సో ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి చుక్కెదురైంది ఆయన అప్లై చేసిన క్యాష్ పిటిషన్ని కోర్టు కొట్టేసింది అంతేకాకుండా సిఐడి పోలీసులు కోరినటువంటి మరి ప్రత్యేకమైన ఎంక్వైరీకి చంద్రబాబుకి రెండు రోజుల పాటు మరి వాళ్ళకే మరి బంధాన్ని కలిగించింది అంటే ఈ నేపథ్యంలో సిఐడి పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబుని తీసుకెళ్లి తమకి సంబంధించిన జైల్లో ప్రత్యేక విచారణ చేస్తారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఇంకా తన పిఎస్ అంటే పర్సనల్ సెక్యూరిటీ అంతేకాకుండా మిగతా అడ్వకేట్లు అలాగే ఆడిటర్స్ వీళ్ళందరికీ సంబంధించినటువంటి వివరాల కోసమే చంద్రబాబును ప్రత్యేకంగా కస్టడీకి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా మండిపడ్డారు మీడియా ముందు సమావేశం చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అసలు ఏమనుకుంటున్నారు సిఐడి ఆఫీసర్స్ అంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా అయితే అధికారాన్ని వాడుకోవచ్చా ఒక వ్యక్తికి అంటూ గౌరవం అంటూ ఉండదా వాళ్ళకేదైనా అంటే ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళ సమస్యలని మీరు పరిష్కరిస్తారా లేనప్పుడు అన్నీ కూడా కాస్తంత ఓపికగా ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం ఎవరికైనా ఉందని మరీ సిఐడి పోలీసులు ఇంత అరాచకంగా ప్రవర్తించడం ఏం బాగోలేదు క్యాష్ పిటిషన్ని రద్దు చేసి ఆయన వాదనలు కూడా విననివ్వకుండా అడ్డుకోవడం చాలా చాలా దారుణం అంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ సో ఈ విషయంపై ఖచ్చితంగా మీడియా ముందు పోరాటం చేస్తామంటూ సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సిఐడికి సవాలు విసురుతున్నట్టుగా తెలుస్తోంది